నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఆర్టీసీ కథ ముగిసిపోయిందని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు. 1932లో మొదలైన ఆర్టీసీ ప్రయాణం ఇక ఆగిపోనుందా? సుమారు 48,000 మంది ఉద్యోగులున్న తెలంగాణ ఆర్టీసీ కాలగర్భంలో కలిసిపోనుందా? అసలు అద్దె బస్సుల వల్ల లాభాలు వస్తున్నాయన్న ముఖ్యమంత్రి మాటల్లో నిజమెంత? తెలంగాణ సాధన తర్వాత ప్రజా రవాణాను వదులుకోవడం వల్ల వచ్చే విపరిణామాలేంటి? ఆర్టీసీ సమ్మె, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో కొన్ని వాస్తవాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ముందు ఆర్టీసీ ఎప్పుడు మొదలైందో చూద్దాం. 1932లో నాటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిజాం రైల్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పేరుతో ప్రజా రవాణాను ఆరంభించారు. 393,000 పెట్టుబడి, 27 బస్సులు, 166 మంది ఉద్యోగులతో మొదలైంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. 1933 నాటికి నల్గొండ, హైదరాబాద్ల మధ్య రోడ్డు రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. 1936-37 నాటికి పూర్తి స్థాయిలో రోడ్డు రవాణాను ఏర్పాటు చేశాడు నాటి నిజాం. లాభాలు రావడం, ప్రజా రవాణా ప్రాధాన్యతను గుర్తించిన కారణంగా రైలు రవాణాను రోడ్డు రవాణాను వేరు చేసి రోడ్ ట్రాన్స్పోర్ట్ సొసైటీ ఆర్టీఎస్గా మార్చారు. ఆర్టీఎస్ను 1 నవంబర్ 1951 నాటి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1958 జనవరి 11 ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్గా పేరు మార్చింది. 27 బస్సులతో మొదలైన ఆర్టీసీ ప్రయాణం 2014 నాటికి 20,000 పైచిలుకు బస్సులకు, అదేవిధంగా 117,000 మంది ఉద్యోగుల వరకు చేరింది. తర్వాత జరిగిన మార్పులు, ప్రైవేట్ రంగం నుంచి వచ్చిన పోటీ కారణంగా ఉద్యోగుల సంఖ్య 50,000కు తగ్గిపోయింది. అద్దె బస్సుల ప్రవేశం పెరిగిపోయింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఎస్ఆర్టీసీగా మారిన రోడ్డు రవాణా సంస్థ క్రమంగా నష్టాల్లో కూరుకుపోయింది. ఇందుకు కారణం ప్రధానంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ము రాకపోవడం, డీజిల్ రేట్లు పెరగడం, మోటార్ వెహికల్ ట్యాక్స్ వసూలు పెరగడం, వీటితో ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయింది. బస్సు పాసుల రీఎంబర్స్మెంట్ సహా పలు పద్దుల కింద ఆర్టీసీకి ప్రభుత్వం ఏటా 650 కోట్ల దాకా చెల్లిస్తుంటుంది. గత బడ్జెట్లో ఆర్టీసీకి 975.55 కోట్లు కేటాయించిన తెలంగాణ సర్కార్ 2019 కేటాయింపులేవీ చేయలేదు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆర్టీసీని ఆదుకోవాల్సిన ప్రభుత్వం బడ్జెట్లో కనీసం 1 పైసా కూడా కేటాయించలేదు. ఇక మోటార్ వెహికల్ ట్యాక్స్ కింద ఆర్టీసీ ఏటా ప్రభుత్వానికి చెల్లిస్తున్నది 200 కోట్లు. పెరిగిన డీజిల్ రేట్ల కారణంగా అదనంగా 1400 కోట్లు ఆర్టీసీ ఏటా చెల్లిస్తోంది. డీజిల్ ధరలో 33.31% రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో చెల్లిస్తోంది. ఈ పన్నులను మినహాయిస్తే ఆర్టీసీ కష్టాలు తీరతాయంటారు నిపుణులు. అయితే డీజిల్ ధర పెరుగుదలలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏమీ లేదన్నది ముఖ్యమంత్రి వాదన. ఇది నిజమే కావచ్చు. అయితే ఆర్టీసీ ఆస్తులను మరింత ప్రయోజనకరంగా వినియోగిస్తే ఆ లాభాలను ఆర్టీసీ కోసం వినియోగించవచ్చనే వాదన కూడా ఉంది. మరోవైపు అద్దె బస్సులు లాభాలు ఆర్జిస్తుంటే ఆర్టీసీ బస్సులు మాత్రం నష్టాల్లో నడుస్తున్నాయన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ భావన. దీనికి కొన్ని లెక్కలు కూడా చెప్పారు. నిజానికి ఆర్టీసీ తరఫున రాష్ట్రం మొత్తం మీద 12,839 బస్సులు 2019 సెప్టెంబర్ చివరి నాటికి నడుస్తుంటే అందులో 2,400 పైచిలుకు అద్దె బస్సులే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి మొత్తం 21,317.02 కోట్ల మేర ఆదాయం వస్తే ఖర్చు మాత్రం 25,193.67 కోట్లుగా ఉంది. ఈ ఖర్చులో అద్దె బస్సులకు చెల్లించిందే సుమారు 2,661.97 కోట్లు. అంటే మొత్తం ఆదాయంలో దాదాపు 12% అద్దె బస్సులకే చెల్లిస్తూ ఉంది. ప్రతి ఏటా అద్దె బస్సులకు చెల్లించే మొత్తం పెరుగుతూ వస్తోంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో మొదటి 10 నెలలకు 267.58 కోట్లను అద్దె బస్సులకు చెల్లిస్తే ఆ మరుసటి సంవత్సరానికి ఇది 406.73 కోట్లకు పెరిగింది. ఆ తర్వాత ప్రతి ఏటా పెరుగుతూనే వస్తోంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 621.10 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది తొలి 5 నెలలకే 252.85 కోట్లకు చేరింది. తెలంగాణ ఏర్పడే నాటికి ఆర్టీసీ తీసుకున్న అద్దె బస్సులు 1256 మాత్రమే. కానీ ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి వాటి సంఖ్య 2089 పెరిగింది. సెప్టెంబర్ 19 నాటికి 2406 పెరిగింది. ప్రతి నెల సగటున సుమారు 200,000 రూపాయల చొప్పున ఒక్కో అద్దె బస్సుకు ఆర్టీసీ చెల్లించాల్సి వస్తోంది. ఇది తెలంగాణ ఏర్పడిన కొత్తలో 2014 జూన్ మాసానికి చెల్లించిన మొత్తం. ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి అది 2.5 లక్షల రూపాయల వరకు పెరిగింది. ఆర్టీసీకి లాభాలు వచ్చినా రాకున్నా, ప్రభుత్వం నుంచి నిధులు ఆర్థిక సాయం వచ్చినా రాకున్నా అద్దె బస్సులకు మాత్రం క్రమం తప్పకుండా చెల్లించాల్సిందే.
స్వయంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని తాజాగా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన తొలి నెలలో 2014 జూన్ నాటికి 1256 బస్సుల్ని మాత్రమే అద్దెకు తీసుకున్న ఆర్టీసీ ఇప్పుడు ఈ ఏడాది ఆగస్టు నాటికి 2089 బస్సుల్ని అద్దెకు తీసుకుంది. అద్దె బస్సుల సంఖ్య దాదాపు 80% పెరిగింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఒక్కో అద్దె బస్సుకు నెలకు కేవలం 1.5 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించగా ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి మాత్రం 2.5 లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. అద్దె బస్సుల కోసం ఆర్టీసీ 2014 జూన్ నుంచి 2019 ఆగస్టు వరకు మొత్తం 2,661.97 కోట్లను చెల్లించింది. మొత్తం ప్రయాణికుల టికెట్ల ద్వారా, బస్సు స్టేషన్లలో దుకాణాల అద్దెల ద్వారా ఏడాది ఆగస్టు చివరి వరకు మొత్తం 21,317.02 కోట్ల ఆదాయం ఆర్జించగా అందులో 2,661.97 కోట్లను అద్దె బస్సులకు కిరాయి రూపంలో చెల్లించింది. అంటే అద్దె బస్సుల వల్ల వాటి యజమానులకే లాభాలు వస్తాయి తప్ప ఆర్టీసీకి కాదని అర్థమవుతోంది. అద్దె బస్సుల మంత్రం జపిస్తున్న వారు ఎవరి ప్రయోజనాలను ఆశించి మాట్లాడుతున్నారు? పంతానికి పోయి ప్రజా రవాణా రంగాన్ని మరింత నష్టాలకు గురి చేయడం వల్ల జరిగేదేంటి? ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన బకాయిల నుంచి మాట్లాడకపోవడం దేనికి సంకేతం? ఇలాంటి అంశాల్లో నిర్ధారణకు వచ్చేటప్పుడు వాస్తవాలపై ఆధారపడడం మంచిది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నేషనలిస్ట్ హబ్ ఈ గణాంకాలన్నింటినీ మీ ముందుంచుతోంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. ఇక నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. www.nationalisthub.com లోకి లాగిన్ అయి అందులోని ఆర్టికల్స్ని చదవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.